సిండేమ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివసేన రెబల్ లీడర్ ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేయించిన గవర్నర్ కోషియారి ప్రభుత్వంలో భాగం కాబోనన్న ఫడ్నవీస్ హైకమాండ్ ఆదేశాలతో డిప్యూటీ సీఎంగా మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపు తిరిగింది సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఏకనాథ్ షిండే బాధ్యతలు చేపడతారని అందరూ భావించగా దానికి రివర్స్ లో జరిగింది ముఖ్యమంత్రిగా షిండే ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ గురువారం ప్రమాణం చేశారు తొలుత ప్రభుత్వంలో భాగం కాబోనని చెప్పిన ఫడ్నవీస్ హైకమాండ్ ఆదేశాలతో డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారు వారిద్దరికీ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు షిండే ఒక్కరే అనుకున్నా గురువారం మధ్యాహ్నం గోవా నుంచి ముంబైకి చార్టర్డ్ విమానంలో వచ్చిన ఏక్నాథ్ షిండే ఫడ్నవీస్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు తర్వాత పలువురు నేతలు బీజేపీ నేతలతో కలిసి ఇద్దరు రాజ్భవన్కి వెళ్లారు ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి అందజేశారు ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగినంత బలం ఉందని చెప్పారు షిండే రాక సందర్భంగా ముంబైలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ముందు జాగ్రత్తగా ఫడ్నవీస్ నివాసం సాగర్ వద్ద రోడ్లను ఖాళీ చేయించారంటూ ఒక వార్త పవర్ కోసం పోరు కాదు మరి దేనికోసమే పోరు దేనికోసం క్లియర్ ఇది అధికారం కోసం జరిగిన యుద్ధం కాదు హిందుత్వ భావజాలం కోసం జరిగిన పోరు అని ఫడ్నవీస్ అన్నారు కాంగ్రెస్ ఎన్సీపీతో శివసేన జత కట్టడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమే కూటమి ప్రభుత్వంపై శివసేన శ్రేణుల్లోనూ అశాంతి నెలకొన్నది బాల్ థాక్రే తన జీవితం అంతా వ్యతిరేకించిన పార్టీలతో ఉద్దవ్ జత కట్టారు అని విమర్శించారు కూటమి ప్రభుత్వం అవినీతి చేసిందని అవినీతి మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు మంత్రులు జైల్లో ఉన్నారని చెప్పి ఆరోపించినట్ట ఫడ్నవీస్ ఇది పక్కా రాజకీయ అవసరం కోసమే కాదని ఎవరు కూడా అనలేరు ఇక్కడ చెప్పేటి అని ఉత్తమలే రాజకీయ అవసరాల కోసమే పని చేస్తారు అక్కడ చేయాలి చేయాలంటే ఏం చేయాలి మరి షెట్ కింద ఇంకో షెట్ ఏది మూలవద్దు ఒక ఎజెండాకు ఒక హిందుత్వం అనేటువంటి ఎజెండాకు ఒకటే పార్టీ ఉండాలి ఒకటే పార్టీ ఉండాలంటే శివసేన బిజెపి అయితే ఇక పిఎస్ఎల్వి సి